హలో వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం కరోనా మహమ్మారి అందరినీ భయపెడుతున్న సందర్భంలో కూడా కొంతమంది ఫుడ్ ఐటమ్స్ని ఆర్డర్ చేసుకోకుండా కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు దీంతో కొంతమంది ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేయడం వల్ల వచ్చే నష్టాలను ప్రభుత్వం తెలియజేస్తుంది ఈ సమయంలో ఆన్లైన్లో ఆర్డర్ చేసేవారు తస్మాత్ జాగ్రత్త అని కొంతమంది నిపుణులు స్పందించడం జరిగింది కరోనా వైరస్ చాప కింద నీరులా వ్యాపిస్తుంది కంటికి కనిపించని మహమ్మారి ఎటువైపు నుంచి కాటు వేస్తుందో తెలియని పరిస్థితి తాజాగా పిజ్జా డెలివరీ బాయ్ కరోనా పాజిటివ్ అని తేలింది దాంతో అతడు డెలివరీ చేసిన డెబ్బై రెండు ఫ్యామిలీలను క్వారంటైన్ లో ఉండవలసిందిగా అధికారులు ఆదేశాలు జారీ చేశారు ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది ఈ ఘటనపై పూర్తి వివరాలు చూస్తే దక్షిణ ఢిల్లీలోని మాల్వియా నగర్ చెందిన ఓ వ్యక్తి ప్రముఖ పిజ్జా సంస్థలో డెలివరీ బాయ్ గా పనిచేస్తున్నాడు కరోనా లక్షణాలు ఉన్నప్పటికీ నిత్యం పిజ్జా డెలివరీ బాయ్ గా చేసే ఇతను తప్పని పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందుల వల్ల వెళ్లాడని చెప్పడం జరిగింది ఈ క్రమంలో అతడికి తాజాగా పరీక్షలు నిర్వహించగా మంగళవారం పాజిటివ్ అని తేలింది ప్రస్తుతం అతడిని ఆసుపత్రికి తరలించి వైద్యను అందిస్తున్నారు బాధితులతో పాటు పనిచేసిన మరో పదహారు మంది డెలివరీ బాయ్స్ కూడా క్వారంటైన్ లో తరలించారు అయితే ఈ మహమ్మారిని అడ్డుకట్టు వేయడం కోసం గవర్నమెంట్ ఎన్నో విధాలుగా ప్రయత్నం చేస్తుంది మరి మన సహాయం కూడా మనం చెయ్యాలి కాబట్టి అట్లీస్ట్ సహాయం కాకపోయినా కూడా మన మనం సహకరించాలి కాబట్టి ఇటువంటి ఫుడ్ ఐటమ్స్ ని ప్రభుత్వం ఏమాత్రం కూడా ఆర్డర్ చేయొద్దు అని తెలియజేయడం జరిగింది మరి ఇటువంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్